హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్. హవర్ యూ ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యువర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాళ వచ్చేసి ఒక మంచి యూస్ఫుల్ ఐకియా వీడియో అండి. మొన్న నేను ఐకియాకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న షెల్ఫ్స్ కనిపించాయన్నమాట. అంటే ఇండివిజువల్ షెల్ఫ్స్, సెట్ అని కాదు, లేదా ఒక పెద్ద మాడ్యులర్ కిచెన్ కొనాలని కాదు, చిన్న చిన్న షెల్ఫ్స్ లాంటివి కనిపించాయి. డోర్స్ తోటి, వితౌట్ డోర్స్ తోటి, మంచి బడ్జెట్లో, యాజ్ లో యాజ్ 1500 నుంచి ఉన్నాయన్నమాట. అవన్నీ చూడగానే మా వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి అనేసి ఇమ్మీడియట్గా షూట్ చేయడం స్టార్ట్ చేసేసాను. నేను ఎప్పుడు ఐకియా వెళ్ళినా కానీ ఓపెన్ మైండ్తో వెళ్తానండి. అక్కడ ఏది యూస్ఫుల్గా అనిపిస్తే అదే ఆ రోజు షూట్ చేస్తాను అన్నమాట. సో అక్కడికి వెళ్ళే వరకు నేను ఏది షూట్ చేయబోతున్నాను అనేది నాకే తెలీదు. అండ్ ఎనీవే, మనం ఏదో ఒక పాయింట్లో మన కిచెన్లో ఎక్స్ట్రాగా ఒక షెల్ఫ్ ఉంటే బాగుండేది, అసలు ఏం పట్టట్లేదు అనుకుంటాం కదా. నేనైతే చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, ఎందుకంటే మంచి మంచి వస్తువులు చూసినప్పుడు కొనకుండా ఆగలేము, ఎస్పెషల్లీ కిచెన్ థింగ్స్. అండ్ తెచ్చుకున్న తర్వాత ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, అలాగనే ఆ వస్తువులు ఎవరికి ఇవ్వబుద్ధి కాదు. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. అవన్నిటికీ సొల్యూషన్ ఏంటి అంటే ఒక మంచి అందమైన షెల్ఫ్ కొనుక్కొని వాటిలో మనకి ఇష్టమైన వస్తువులను పెట్టుకొని పెట్టుకోవడం అన్నమాట. సో ఈ షెల్ఫ్స్ ఎలా ఉన్నాయంటే సో బ్యూటిఫుల్. మనం అలా ఓపెన్గా పెట్టుకున్నా కానీ అందంగా ఉంటాయి. సో ఇంకా ఫస్ట్ షెల్ఫ్ స్టార్ట్ చేసేద్దాము. అన్నిటి ప్రైసెస్ వచ్చేసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటాయండి. అసలు రేట్స్ చూసుకోకుండా ఎలా షాపింగ్ చేస్తారు? మన జిందగీ ఛానల్లో అయితే రేట్స్ లేని వీడియో అనేది ఆల్మోస్ట్ ఉండదు. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఇది ఒక ఓపెన్ షెల్ఫ్ అండి, వెనకాల దానికి సపోర్ట్ కూడా ఏమీ లేదు, చాలా సింపుల్ అనమాట. జస్ట్ అట్లా గ్రిడ్ లాగా ఉంది అంతే. 7,990 రూపీస్ అండి. అండ్ చాలామంది ఇలా అడుగుతూ ఉంటారు, మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే దీనికి యూజ్ చేసే చెక్క ఏంటి అనేసి. ఇవన్నీ కూడా నార్మల్ చెక్కతోనే చేస్తారండి, టేక్ వుడ్ అయితే కాదు, నార్మల్ వుడ్ అనమాట. కొన్నిటి మీద మెన్షన్ చేసి ఉంటుంది, కొన్నిటి మీద మెన్షన్ కూడా చేసి ఉండదు. సో ఇవేంటంటే మనం జాగ్రత్తగా వాడుకుంటే కొన్ని సంవత్సరాలు పనిచేస్తాయి, వాటర్ ప్రూఫ్ అయి ఉంటాయి, ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రావు. అంతేగాని మీరు టేక్ వుడ్తో అయితే కంపేర్ చేయకండి. అండ్ ఇందాక బ్లాక్ చూసాం కదా, అందులోనే వైట్ అండి. ఇవన్నీ కూడా ఇలా ఓపెన్గా ఉన్నాయి కదా, సో ఇలాంటి ఆర్గనైజర్స్ మనం కొనుక్కోవాలండి. ఇవి ఒక 300-400 అవుతాయి అన్నమాట. మనం అవి కొనుక్కొని వాటిల్లో అన్నీ పెట్టేసుకొని లోపల పెట్టేసుకోవాలి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ గ్రోసరీస్ అన్ని స్టాక్ చేసి పెట్టుకోవడానికి బాగుంటుందండి. జనరల్గా మనం కోవిడ్ వచ్చిన తర్వాత తెలుసుకుంది ఏంటంటే ఒకేసారి షాపింగ్ చేస్తున్నాం కదా, సో అలాంటప్పుడు అన్నీ నీట్గా స్టాక్ చేసి పెట్టుకోవడానికి ఇవి బాగా యూజ్ అవుతాయన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక సింపుల్ వైట్ షెల్ఫ్ అండి. దీని ప్రైస్ వచ్చేసి 5,000 రూపీస్. చాలా సింపుల్గా ఉంది. మనకి కిచెన్లో ఎక్కువగా ప్లేస్ లేదు అనుకున్నప్పుడు ఏదో ఒక మూల దీన్ని అలా పెట్టేసి దీంట్లో ఏవైనా మనకి ఎక్స్ట్రా వస్తువులు అనేవి పెట్టుకోవచ్చు. అంతేకాకుండా దీని పైన ప్లేస్ ఉంది కదా, అక్కడ మనం మిక్సీ లాంటిది పెట్టుకోవచ్చు, లేదంటే ఏవైనా డిస్ప్లే చేసి కూడా పెట్టుకోవచ్చు అండి. అయితే ఎప్పుడైనా కానీ షెల్ఫ్స్ పైన వస్తువులు పెట్టేటప్పుడు, ఇలా మనకి కనిపించే ఏరియాలో పెట్టేటప్పుడు ఏం చేయాలంటే దాని మీద ఒక మంచి క్లాత్ వేయాలి, రన్నర్ లాంటిది వేసేసి దాని మీద చక్కగా మంచి మంచి టీ సెట్స్ డిస్ప్లే చేయడం కానీ అలాంటివి ఏమైనా పెట్టామంటే ఇంకా అందంగా ఉంటుంది. షో పీస్ కార్నర్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉందండి, దీని ప్రైస్ వచ్చేసి 3,750 రూపీస్. ఇది కూడా ఇంకా చాలా సింపుల్ షెల్ఫ్ అనమాట. సో ఇలా ఓపెన్గా ఉంది, లోపల మనకి షెల్ఫ్స్ ఉంటాయి కదా, అవి దొరుకుతాయండి ఇక్కడ. సో వాటిని తీసుకొని మనం ఎన్ని కావాలంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఐకియాలో ఫర్నిచర్ మొత్తం కూడా కస్టమైజ్ చేసేలానే ఉంటుందండి, అదే మెయిన్ అనమాట. ఐకియా పర్పస్ ఏంటి అంటే కస్టమైజ్ చేసుకోవాలి, ఎవరికి తగ్గట్లుగా వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి ఫర్నిచర్ని అన్నట్లు కాన్సెప్ట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి సింపుల్ అండి, 4,500కే ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది, బుక్ షెల్ఫ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను ఏవైతే చూపిస్తున్నానో అవి కిచెన్కే అని కాదు, కిచెన్కి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయి. ప్లస్ మనం వీటిని కావాలంటే బుక్ షెల్ఫ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఎందుకు కిచెన్ కని అనుకున్నానంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ కిచెన్లో మొత్తం చేయించుకొని ఉంటాం వుడ్ వర్క్, మనకి ఎక్స్ట్రా షెల్ఫ్స్ కావాలంటే ఇలాంటి చిన్న చిన్న అయితేనే పడతాయన్నమాట. అందుకే కిచెన్ పర్పస్లో చూపిస్తున్నాను. దీంట్లోనే బ్లాక్ అండ్ వైట్ రెండు ఉన్నాయండి. సో చాలా పీసెస్లో బ్లాక్ అండ్ వైట్ రెండు దొరుకుతున్నాయి. సో మీ కిచెన్కి ఏదైతే సూట్ అవుతుందో అది తీసుకోవచ్చు అనమాట. ఇందులో అయితే గ్రే కలర్ కూడా ఉంది. సో చాలా సింపుల్ది, పిల్లల రూమ్లో దీన్ని బుక్ షెల్ఫ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట, లేదంటే షూ ర్యాక్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. మన క్రియేటివిటీ అనమాట, అంతే, మనకి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. బట్ బెస్ట్ ఫిట్ ఫర్ కిచెన్ అనమాట. ఇది వచ్చేసి 2,000 రూపీసే అండి. చాలా బాగుంది, చాలా సింపుల్ వన్ అనమాట. మీకు చాలా సింపుల్ వన్ కావాలి, జస్ట్ ఒక ఎక్స్ట్రా స్టోరేజ్ అనేసి. యాక్చువల్గా దీంట్లో మనం వర్టికల్ స్టోరేజ్ని యూజ్ చేసుకున్నట్లయితే చాలా పడతాయండి. నాకేమనిపిస్తుందంటే ఎక్స్ట్రా గ్రోసరీస్ మనం తెచ్చుకుంటాం కదా, వాటిని మనం ఒక షెల్ఫ్లో పెట్టుకున్నట్లయితే కిచెన్లో చాలా స్పేస్ వస్తుంది అనిపిస్తుంది. నాకు ఎప్పుడు కూడా ఎక్స్ట్రా గ్రోసరీస్ అనేవి అడ్డం వస్తూ ఉంటాయన్నమాట, ప్లేస్ బాగా తీసుకుంటున్నాయి అనిపిస్తుంది. అండ్ ఇక్కడి నుంచి కొంచెం పెద్ద పెద్దవి స్టార్ట్ అయ్యాయండి. ఇది బుక్ షెల్ఫ్, యాక్చువల్గా ఇది మా ఇంట్లో ఉంది బుక్ షెల్ఫ్ లాగా, బట్ దీన్ని మనం
కిచెన్ స్టోరేజ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి. దీంట్లో చిన్న చిన్న బాస్కెట్స్ లాంటివి కొనుక్కోవాలి. అన్నీ సేమ్ సైజు కొనాలండి, సేమ్ సైజ్ అండ్ సేమ్ కలర్వి తీసుకోవాలి. అన్ని బాస్కెట్స్లో పెట్టుకొని పెట్టుకున్నామంటే చాలా అందంగా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 6000 అనమాట. నేను 2-3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నప్పుడు 4500కి తీసుకున్నానండి సేమ్ బుక్ కేస్. అంటే రేట్స్ చూడండి ఎలా పెరిగిపోతూ ఉన్నాయో. సో మనం ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే ఇమీడియట్గా తీసుకోవడం బెస్ట్ అనమాట. అండ్ ఇది చాలా చిన్నదండి, ఇది 4490 రూపీస్. అసలు మనకి కిచెన్లో ప్లేసే లేదు. వర్టికల్ స్పేస్ని యూజ్ చేసుకుందాము, ఫ్రిడ్జ్ పక్కన ఏదో ఒక మూలన ప్లేస్ ఉంటుంది చూసారా, అలాంటి స్పేస్ని యూజ్ చేయాలంటే ఇలాంటివి తీసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ రెండు చిన్న చిన్నవి ఉన్నాయి, అవి రెండు సెట్లాగా కూడా బాగున్నాయండి. దీని మీద అయితే ఆఫర్ కూడా ఉందన్నమాట. సో ఇలాంటి ఆఫర్లో ఉన్నవి ఇమీడియట్గా తీసేసుకోవాలన్నమాట. అండ్ ఆఫర్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయి అంటే జనరల్గా ఉంటూనే ఉంటాయండి. సో మీకు ఆఫర్స్ అన్నీ తెలియాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవ్రీడే వీడియోస్ చూస్తూ ఉన్నట్లయితే ఇలాంటి ఆఫర్స్ తెలుస్తాయి. అండ్ ఇమీడియట్గా మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. బెస్ట్ కదా, ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నామంటే మనకి సేమ్ ప్రైస్లో 1000-2000 మిగిలిపోతాయి. సో దట్స్ ద బెస్ట్ థింగ్ అన్నమాట. సో ఇది 5400 అండి. ఈ రెండు యాక్చువల్గా సెట్ లాగా తీసుకున్న బాగానే ఉంది. ఇది వచ్చేసి మెటల్ వన్ అండి. ఇప్పటివరకు చూపించిన వాటిలో అన్నీ కూడా వుడ్వే, ఇది మెటల్ వన్ అనమాట. ఇది వచ్చేసి 7000 రూపీస్. సో 6990, 10 రూపీస్లే ఉంది చెప్పండి. సో 7000 రూపీస్ అనమాట. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఎందుకు రేట్స్ ఇలా పెడతారు అంటే మన బ్రెయిన్ని ట్రిక్ చేస్తారనమాట వాళ్ళు. సో 7000కి ఇది 10 రూపాయలే తక్కువ, బట్ మన బ్రెయిన్ ఏమో ఇది 6000 అనుకుంటూ ఉంటుంది అనమాట. సో ఎనీవే ఇక్కడ ఇంకొక షెల్ఫ్ ఉందండి, 2290 రూపీస్. ఇందులోనే మనకి డబుల్ షెల్ఫ్స్, సింగిల్ షెల్ఫ్స్ కూడా ఉన్నాయి. మనం సింగిల్ది తీసుకోవచ్చు అసలు ప్లేస్ లేదు అనుకుంటే, లేదు మన ప్లేస్ ఉంది అంటే డబుల్ది తీసుకోవచ్చు అనమాట. ఈవెన్ బెడ్రూమ్లో కూడా మనం ఒక రీడింగ్ కార్నర్ తయారు చేసుకోవాలి అనుకున్నా ఇలాంటి షెల్ఫ్ తీసుకొని చక్కగా అన్ని మన ఫేవరెట్ బుక్స్ అనేవి పెట్టుకొని పక్కన ఒక మంచి చైర్ వేసుకున్నాము అనుకుంటే ఒక జెన్ కార్నర్ లాగా తయారైపోతుంది. సో ఇలాంటి షెల్ఫ్స్ ఏంటంటే ఓన్లీ ఫర్ ఎక్స్ట్రా స్టోరేజ్ అండి. ఇంట్లో అన్ని రూమ్స్లోనూ ఇలాంటివి పెట్టలేము మనం. మొత్తం వుడ్ వర్క్ చేయించుకొని లేదా నార్మల్ షెల్ఫ్స్ అయినా ఉంటాయి కదా మన ఇంట్లో, బట్ ఎక్స్ట్రా స్టోరేజ్ కావాలి ఏదో ఒక మూల అంటే మాత్రం ప్రతి కార్నర్కి సూట్ అయ్యేలాంటి షెల్ఫ్స్ ఉన్నాయండి. మీ ఇంట్లో ఎంత చిన్న కార్నర్ ఉన్నా కానీ సూట్ అవుతాయి. అండ్ లాస్ట్లో ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ చూపిస్తాను నేను. సో వీడియో మొత్తం కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇందాక మనం వైట్ చూసాం కదా, అందులో బ్లాక్ అండి. సో దీనికి వచ్చేసి డోర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇంకా దుమ్ము పట్టకుండా ఉంటుంది, అలా కూడా తీసుకోవచ్చు. జనరల్గా డోర్స్ ఉన్నవి ఏంటంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది అంతే, చాలా తక్కువ, ఒక 1000 రూపీస్ ప్రైస్ ఎక్కువ ఉంది అంతే, బట్ మనకి పని అనేది తగ్గుతుందన్నమాట. అండ్ ఇప్పుడు ఇది ఉంది కదా, దీని ప్రైస్ వచ్చేసి 9390 రూపీస్. అండ్ లోపల అన్నీ పెట్టేసుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీనిపైన అయితే చక్కగా మనం మిక్సీ లాంటివి పెట్టుకోవచ్చు అనమాట. దానివల్ల మనకి చాలా స్పేస్ అనేది సేవ్ అవుతుంది. నాకేమనిపిస్తుందంటే కిచెన్ కౌంటర్ టాప్ ఉంటుంది కదా, దాని మీద ఈ మిక్సీ కానీ రైస్ కుక్కర్ కానీ ఇలాంటివి పెట్టడం వల్ల పర్మనెంట్గా ఆ ప్లేస్ అనేది ఇంకా పోతుందన్నమాట. దాని బదులు ఇలా ఎక్స్ట్రా స్టోరేజ్ తీసుకొని లోపలేమో గ్రాసరీస్ పెట్టుకొని పైన మిక్సీ పెట్టేసుకున్నామంటే ఇంకా మనకి చాలా వరకు కిచెన్లో స్పేస్ సేవ్ అవుతుంది. ఇవన్నీ షూట్ చేస్తుంటే నాకైతే నేను కూడా ఒకటి తీసుకుంటే బాగుండు అన్నట్లుగా ఉంది, బట్ మా కిచెన్లో అసలు స్పేసే లేదు ఎక్స్ట్రా స్టోరేజ్ పెట్టడానికి. అండ్ ఇక్కడ ఒక స్ట్రాంగ్గా ఉన్న షెల్ఫ్ ఉందండి, ఇది చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట, అందుకే దీని ప్రైస్ కూడా ఎక్కువగా ఉంది. సో అంతే అండి, మనకి స్ట్రెంగ్త్ కావాలి, గట్టిగా ఉండే ఫర్నిచర్ కావాలి అంటే కాస్త రేట్ ఎక్కువ ఉంటుంది. లేదు టెంపరీగా అయినా సరే నార్మల్ది కావాలి అనుకుంటే మనకి 5000 లోపే వచ్చేస్తుందన్నమాట. ఇది వచ్చేసి ఖాళీ షెల్ఫ్, దాని పక్కన ఎలా డెకరేట్ చేసుకోవాలి అనేసి శాంపుల్ చూపించారు అంతే. అదర్వైజ్ ఈ రెండు షెల్ఫ్లు కూడా సేమ్ అండి. దీని ప్రైస్ వచ్చేసి 17990. ఏ షెల్ఫ్స్కైనా కానీ మనకి గోడకి అటాచ్ చేయడానికి ఒక స్క్రూ లాంటిది కూడా ఇస్తారనమాట. సో మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కావాలనుకుంటే ఆ స్క్రూ పెట్టించేసామంటే కదలకుండా ఉంటుంది. మా ఇంట్లో ఆల్రెడీ ఉందండి, నేను 3 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. వాటిని నేను అటాచ్ చేయించానమాట వాల్కి. సో అసలు కదలవు, ఏమాత్రం ప్రాబ్లం కూడా రాదు. లేదు మాకు గోడకి అటాచ్ చేయొద్దు, గోడ పాడవుతుంది అనుకున్నా కానీ నార్మల్గా వదిలేయచ్చు అనమాట. ఇది ఇంకొకటి అండి, బ్లాక్ కలర్ విత్ అనమాట. ఇప్పుడు లోపల బాస్కెట్ కనిపిస్తుంది కదా, దీని ప్రైస్ వచ్చేసి 150 అలా ఉంటుంది. ఇలాంటివి తీసుకోవచ్చు అనమాట మనం, దీంట్లో కలర్స్ కూడా దొరుకుతాయి మనకి. ఇలాంటివి తీసుకొని మొత్తం స్టాక్ చేసుకోవచ్చు. అలా పెట్టుకోవడం వల్ల ఇంకా నీట్గా ఉంటుంది. అండ్ దీని మీద ఇంకా లేబులింగ్ చేసుకున్నామంటే ఇంకా ఇంకా నీట్గా ఉంటుంది అనమాట.
అసలు మీకు విషయం తెలుసా, యూట్యూబర్ అవ్వకముందు నేను డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నా అనమాట. సో నాకు ఒక ఇంట్రెస్టింగ్ ప్రొఫెషన్ గురించి తెలిసిందండి, ప్రొఫెషనల్ ఆర్గనైజర్. బట్ నేను చాలా వెతికాను ఆ కోర్స్ కోసం, బట్ హైదరాబాద్లో అది అవైలబుల్ లేదు అనేసి ఇంకా చేయలేదు. అంతలో ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసేసాను. ప్రొఫెషనల్ ఆర్గనైజర్ అంటే మీ ఇంటికి వచ్చేసి అన్నీ ఎలా సర్దుకోవాలి అనేసి చూపిస్తారండి, ఆ తర్వాత మీరే మెయింటైన్ చేసుకోవాలన్నమాట వాటిని. నాకు అసలు ఇల్లు సర్దడం అంటే ఎంత ఇష్టమో, అసలు మా ఇల్లే కాదు ఎవరిల్లైనా కానీ ఊరికే సర్దిమ్మన్నా సరే సర్దించేస్తా అనమాట, అంత ఇష్టము. అండ్ ఇక్కడ ఒక పెద్ద డిస్ప్లే కేస్ ఉందండి, ఇది వచ్చేసి డైనింగ్ రూమ్కి చాలా బాగుంటుంది. ఇది 35,000 దీని ప్రైస్. ప్రైసీగా ఉంది, బట్ స్టిల్ ఒకవేళ మీరు ఇంతకు ముందు డైనింగ్ టేబుల్ దగ్గర వుడ్ వర్క్ చేయించుకోలేదు, ఇప్పుడు ఒక డిస్ప్లే కేస్ ఉంటే బాగుంటుంది. జనరల్గా వైన్ గ్లాసెస్ కానీ డిన్నర్ సెట్స్ కానీ ఇలా పెట్టుకోవడానికి ఒక స్పెషల్ ప్లేస్ అంటూ ఉంటుంది కదా, సో అలా ఇంతకుముందు చేయించుకోలేదు అంటే ఇలా కొన్ని పెట్టుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు మనం కార్పెంటర్స్ని పిలిపించి చేయించినా కానీ వాళ్ళు ఇంతే అడుగుతారనమాట. అండ్ దీని ప్యానెలింగ్ కానీ, వీటిలో ఉన్న షెల్ఫ్స్ కానీ, దీని క్వాలిటీ కానీ చాలా బాగుంది. అండ్ దీన్ని కూడా హ్యాపీగా మనం గోడకి అటాచ్ చేసేలా పెట్టుకోవచ్చు, కదలకుండా ఉంటుంది, బాగుంటుంది. సో ఒకవేళ మీ ఇంట్లో ప్లేస్ ఉన్నట్లయితే అది తీసుకోవచ్చండి. అండ్ ఇది కూడా చాలా బాగుందండి, ఇది వచ్చేసి స్లైడింగ్ డోర్స్ అనమాట. ఇది కిచెన్కి పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇది 13,000 అనమాట దీని ప్రైస్. సో బాగుంటుంది, మనకి డోర్స్ అయితే ఎక్కువ స్పేస్ అవసరం పడుతుంది కానీ ఇలా స్లైడింగ్ డోర్స్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట. దీంట్లో సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్ ఉందండి. అండ్ దీని పైన ప్లేస్ ఉంది కదా, ఇక్కడైతే చక్కగా ఏవైనా పెట్టుకోవచ్చు, ఎందుకంటే సైడ్ ప్యానలింగ్ కూడా ఉంది దీనికి. సో ఏవైనా కానీ ఫొటోస్ పెట్టుకోవచ్చు, అండ్ ఏవైనా మంచి మంచి డిన్నర్ సెట్స్, టీ సెట్స్ లాంటివి ఉంటే పెట్టుకోవచ్చు అనమాట. సో దీని ప్రైసింగ్కి, దీని క్వాలిటీ అండ్ దీని స్పేస్ స్టోరేజ్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇది ఇంకొకటి అండి, 9,000 అనమాట. సో ఇంకా మీరు ఇలా చూస్తూ పోయినట్లయితే బోల్డ్ అని ఉంటాయండి, మీకు ఎంత చిన్న ప్లేస్ ఉన్నా కానీ దాంట్లో పట్టేయన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ ఉన్న షెల్ఫ్ వచ్చేసి మా ఇంట్లో ఉందండి, నేను తీసుకున్నప్పుడు 13,000 అయింది. సో ఇప్పుడు చూసారా 15,000కి వచ్చేసింది, 2 ఇయర్స్లో 2,000 పెరిగిపోయిందనమాట. వైట్ కలర్ ఉంది నా దగ్గర, అండ్ ఇదైతే చాలా బాగా పనిచేస్తుందండి. ఫస్ట్లో నేను ఇది తీసుకున్నప్పుడు నాకు చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. లోపల ఇప్పుడు గ్లాస్ షెల్ఫ్స్ ఉన్నాయి కదా, ఇవి బరువు ఆపుతాయా లేదా, నేను డిన్నర్ సెట్స్ పెడితే ఆ గ్లాస్ పగిలిపోతుందా, ఇలా చాలా డౌట్స్ ఉండే నాకు. బట్ పర్ఫెక్ట్గా ఉందండి, దీని మీద నేను బరువైన డిన్నర్ సెట్ ప్లేట్స్ 12 పెట్టాను, అయినా సరే అవి పగలలేదు, చాలా బాగా హోల్డ్ చేస్తున్నాయి. అండ్ వీటిని మనం హైట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి, సైడ్లో హోల్స్ ఉంటాయి దాన్ని బట్టి మనం చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ చాలా చాలా బాగుంది, మాకైతే చాలా బాగా నడుస్తుంది అనమాట ఇప్పుడు అసలు. అండ్ గోడకు కూడా ఫిట్ చేయించవచ్చు, నేను అలాగే పెట్టించాను. ఇది ఇంకొక డిస్ప్లే కేస్ అండి, ఇది కూడా చాలా బాగుంది. ఇదైతే బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకోవచ్చు, ఇందాక మనం 35,000లో చూసాం కదా, ఇది 14,000లో ఉంది. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అనమాట ఇంక ఇది, డైనింగ్ టేబుల్ దగ్గర మీకు ఒకవేళ ప్లేస్ ఉన్నట్లయితే గో ఫర్ దిస్, చాలా బాగుంటుంది. అండ్ వైట్ కలర్లో దాంట్లోనే ఒక ఎలిగెన్స్ అనేది ఉంటుందండి, వైట్ కలర్ ప్లస్ గ్లాస్ ఈ కాంబినేషన్ బాగుంటుంది. దీనికి మీరు ఒక లైట్ లాంటిది యాడ్ చేశారు అంటే గ్లాస్లో ఆ లైట్ రిఫ్లెక్షన్ పడుతూ మీ ఇంటికి ఒక అందం అనేది వస్తుంది అనమాట. సో సూపర్గా ఉంది, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఉన్న బ్లాక్ వన్ కూడా బాగుందండి, నార్మల్గా దాని మీద మొత్తం ప్రింట్ చేసి పెట్టుంటుంది కదా ఇన్ఫర్మేషన్, దాంట్లో మెన్షన్ చేసి ఉంటాయి వీటిలో ఏం కలర్స్ ఉన్నాయి అనేసి. ఒకవేళ మీకు ఆ ఇన్ఫర్మేషన్ కనబడకపోతే అక్కడ ఉన్న స్టాఫ్ని అడగండి. నార్మల్గా బ్లాక్ అండ్ వైట్ రెండు అవైలబుల్ ఉంటాయి, మీ ఇంటికి ఏది సూట్ అయితే అది తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను చూపించే అన్నీ కూడా ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయండి, లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. హైదరాబాద్లో ఉన్నట్లయితే వాళ్ళు ఇంటికే డెలివర్ చేస్తారనమాట, నామినల్గా మనకి డెలివరీ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు వేరే ఊర్లో ఉన్నారు, ఇక్కడ నుంచి పెద్ద పెద్ద ఐటమ్స్ తెప్పించుకోవాలనుకుంటే బిల్లింగ్ అయిపోయిన తర్వాత అక్కడ థర్డ్ పార్టీ వెండర్స్ ఉంటారండి, అక్కడ ఎవరినన్నా అడగండి చెప్తారు, అక్కడికి వెళ్ళేసి ఏ ఊరికి సర్వీస్ ఉందో కనుక్కొని అక్కడికి తీసుకురమ్మంటే వాళ్ళు 1,000 or 1,500 అలా ఛార్జ్ చేసి తీసుకొస్తారు, దాంట్లో ఇన్సూరెన్స్ కూడా ఉంటుందన్నమాట. సో ఇలా మనం వేరే వేరే ఊర్ల నుంచి ఫర్నిచర్ అది తెప్పించుకోవాలి అండ్ మన దగ్గర వెహికల్ లేదు అనుకుంటే బెస్ట్ థింగ్ అండి, ఎందుకంటే బయట నుంచి మనం ట్రక్ లాంటివి తీసుకెళ్ళి వేసుకెళ్ళే కంటే కూడా డైరెక్ట్ వాళ్ళని తెమ్మంటే బెస్ట్, వాళ్ళకి తెలుసు కూడా ఇలా ప్యాక్ చేసి తీసుకురావాలి అనేసి. సో అదొక బెస్ట్ సర్వీస్ అనమాట. నాకు చాలామంది అడిగారు నెల్లూరు నుంచి, వైజాగ్ నుంచి మేము ఎలా తెప్పించుకోవాలి అనేసి. సో వాళ్ళ కోసం అనమాట ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి.
అండ్ ఇవన్నీ కూడా చాలా తక్కువలో ఉన్న డిస్ప్లే కేసెస్ అండి. మీరు ఏవి గ్లాస్ షెల్ఫ్స్ తీసుకున్నా కానీ తప్పకుండా వాటిలో లైట్స్ యాడ్ చేయండి. ఫెయిరీ లైట్స్ కానీ లేదంటే ఒక సింగిల్ ల్యాంప్ కానీ అలా యాడ్ చేయడం వల్ల చాలా అందంగా ఉంటుందండి రూమ్ అనేది. మనం కొన్నా కొనుక్కున్నా కానీ ఫ్యూచర్ కోసమైనా సరే మొత్తం తెలుసుకుంటూ ఉండాలండి. అసలు మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది అనేసి తెలుసుకుంటూ ఉండాలన్నమాట. నాలెడ్జ్ ఈజ్ ఎవ్రీథింగ్. అసలు మీకు విషయం తెలుసా, నేను హైదరాబాద్ వచ్చేవరకు ఫింగర్ బౌల్ అనేది చేయి కడుక్కోవడానికి అనేసి నాకు తెలీదు. నేను ఖమ్మంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏమైనా తినాలనిపిస్తే మా అన్నయ్య వాళ్ళు బయట నుంచి తీసుకొచ్చేవాళ్ళు, మేము ఇంట్లో తినేవాళ్ళం. కానీ ప్రాపర్గా రెస్టారెంట్లో కూర్చొని తినడం అనేది అప్పుడు తెలియదు అనమాట. సో జాబ్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఫ్రెండ్స్తో లంచ్కి వెళ్ళినప్పుడు లాస్ట్లో మొత్తం తినడం అయిపోయిన తర్వాత ఫింగర్ బౌల్ తెచ్చారు. సో వేడివేడి నీళ్ళలో నిమ్మకాయ వేసుంటే నేనేమో అది సూప్ అనుకున్నాను అనమాట. సో అప్పుడు మా ఫ్రెండ్స్ చెప్పారు అది సూప్ కాదు, తిన్న చాలే అది చేయడుకోవడానికి అనేసి. సో మన నాలెడ్జ్ ఆ లెవెల్లో ఉండేది అప్పుడు. సో ఏదైనా కానీ తెలుసుకోవాలండి, చిన్న విషయం నుంచి పెద్ద విషయాల దాకా అన్నీ తెలుసుకుంటూనే ఉండాలి. మన బ్రెయిన్కి చాలా కెపాసిటీ ఉంటుంది, మనమే దాన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తాము. సో వీలైనంత ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఇప్పుడు కొనకపోయినా ఫ్యూచర్లో అయినా కొనొచ్చు కదా. సో ఇవన్నీ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ డిస్ప్లే కేసెస్ అండి. 5,000, 3,000లో కూడా ఉన్నాయి. సో ఫ్యూచర్లో మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే మీ ఇంటికి ఏది ఫిట్ అవుతుంది అనేసి ఇప్పటి నుంచే ఆలోచిస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ చూపించే వచ్చేసి ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. ఇవి చూడండి, ఇవి వచ్చేసి రఫ్ అండ్ టఫ్ యూసేజ్కి అండ్ ఓపెన్ షెల్ఫ్స్ అనమాట. నాట్ ఓన్లీ ఇన్ ద కిచెన్, మనం బయట వాష్ ఏరియాలో కూడా పెట్టుకోవచ్చు. బాస్కెట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి కదా, మీరు పెట్టి చూసుకోవచ్చు ఈ బాస్కెట్స్ అనేవి ఎలా ఫిట్ అవుతున్నాయి అనేసి. ఇది వచ్చేసి 1690 అండి. ఇవన్నీ కూడా మెటల్తో చేసినవి అనమాట, దానివల్ల వాటర్ ప్రూఫ్గా ఉంటాయి. అండ్ మనం బయట బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చు, చాలా యూజ్ అవుతాయండి. దీంట్లో చాలా స్టోరేజ్ పడుతుంది అనమాట. మనం పెద్ద పెద్ద బాక్సెస్ తీసేసుకొని ఇంట్లో ఏవైతే రేర్లీ యూజ్డ్ ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా లేబులింగ్ చేసుకొని దీంట్లో పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. 2,000 రూపీస్ అయ్యేది. జనరల్గా మనం క్రిస్మస్ డెకోర్ ఇవన్నీ కూడా ఎవ్రీ ఇయర్ కొనము, ఒకేసారి కొంటాము, ఎవ్రీ ఇయర్ యూజ్ చేస్తూ ఉంటాము. బట్ నార్మల్ టైంలో వాటిని ఎక్కడ స్టోర్ చేయాలి అనేది తెలియదు అనమాట. సో ఇలాంటి షెల్ఫ్ని మనం బాల్కనీలో కానీ షోరూంలో కానీ పెట్టుకుంటే నీట్గా పెట్టుకోవచ్చు అనమాట. ఈ వైట్ అండ్ వుడ్ కలర్ అయితే చాలా బాగుందండి, నాకు నచ్చింది. చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 5,490 రూపీస్. ఇది ఎంత అందంగా ఉందంటే ఓపెన్గా ఉన్నా సరే మనం కిచెన్లో పెట్టేసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి దీని మీద మైక్రోవేవ్ గ్రైండర్ అవి కూడా పెట్టుకోవచ్చు, ఒకవేళ మీకు ప్లగ్ పాయింట్ అనేది దగ్గరగా ఉంటే. అండ్ ఇది వచ్చేసి ఇలాంటి షెల్ఫే సన్నగా ఉందన్నమాట, ఇది మనకి ప్లేస్ తక్కువ ఉంది అనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. ఇవి చాలా హైట్ ఎక్కువ ఉన్నాయండి. సో దీనివల్ల ఏంటంటే మనకి వర్టికల్ స్పేస్ అనేది బాగా యూజ్ అవుతుంది. నాకు ఇవి చూస్తే అనిపించింది అనమాట, మా యూటిలిటీ ఏరియాకి ఒకటి తీసేసుకొని చక్కగా వాషింగ్ మెషిన్ పక్కన పెట్టేసి వేస్ట్ ఐటమ్స్ అండ్ వేస్ట్ ఐటమ్స్ అని కాదు రేర్లీ యూజ్డ్ ఐటమ్స్ కిచెన్ టవల్స్ అండ్ ఎక్స్ట్రా క్లీనింగ్ థింగ్స్ అవన్నీ కూడా దీంట్లో పెట్టుకుంటే బాగుంటుంది కదా అని ఒక ఐడియా వచ్చిందనమాట. ఐడియా అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది, ఫ్యూచర్లో చేసేస్తానేమో, ఐ డోంట్ నో. సో నాకు డీల్లో ఏదైనా కనిపిస్తే ఫ్యూచర్లో తప్పకుండా తీసుకుంటాను. అండ్ ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉందండి, ఈవెన్ పైన చెక్కతో వచ్చిందనమాట. సో పైన కూడా మనం ఏదైనా స్టోరేజ్ చేసుకోవచ్చు. నార్మల్గా పచ్చడి జాడీలు లాంటివి కూడా ఉంటాయి కదా మన ఇంట్లో, అవి ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతాయి, అలాంటివి కూడా పైన పెట్టేసేయచ్చు అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇవన్నీ కూడా, మెటల్ అనమాట, క్వాలిటీ వైజ్ అయితే బాగున్నాయండి. అండ్ బడ్జెట్ కూడా మనకి అందుబాటులో ఉందన్నమాట, మరీ హై రేంజ్లో ఏమీ లేదు. సో ఎవరికైనా వైట్ మెయింటైన్ చేయలేము, ఆ చెక్క మీద డౌట్ ఉంది, అలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళు ఇలాంటి వాటికి వెళ్ళొచ్చండి. ఇది చాలా పెద్దది, అందుకే దీని ప్రైస్ వచ్చేసి 10,000, చాలా పెద్దది అనమాట. వర్టికల్ స్పేస్ చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద స్టోరేజ్ బాక్సెస్ పడతాయండి దీంట్లో. ఇన్ఫ్యాక్ట్ మనం పిల్లల రూమ్లో కూడా పెట్టొచ్చు, వాళ్ళకి చిన్నవైపోయినవి లేదా రేర్లీ యూజ్డ్ ఐటమ్స్ అవి ఉంటాయి కదా టాయ్స్ కానీ, అవన్నీ కూడా ఆ బాక్సెస్లో పెట్టేసి దీంట్లో పెట్టేయచ్చు అనమాట. సో ఇవన్నీ చూస్తుంటే నాకు అసలు బోల్డ్ అన్న ఐడియాస్ వచ్చేస్తున్నాయి, వీటిని ఇక్కడ యూజ్ చేయొచ్చు, ఏ ప్లేస్లో పెట్టచ్చు అనేసి. ఇది 8,000 అండి. ఇది వర్టికల్ స్పేస్ చూడండి ఎంత బాగా యూజ్ అయిందో, దీంట్లో చూడ్డానికి కూడా అందంగా ఉంది కదా. సో కొద్దిగా స్పేస్ ఉంది అన్నప్పుడు మనం అక్కడ పెట్టేయచ్చు. జనరల్గా ఫ్రిడ్జ్ పక్కన గోడకి ఇలా చాలా చిన్న చిన్న స్పేసెస్ ఉంటాయి మన ఇంట్లో, అవి మనం యూజ్ చేసుకోగలిగితే మన ఇంట్లో చాలా వరకు క్లట్టర్ అంతా పోతుంది, ఇల్లు నీట్గా కనిపిస్తుందండి. ఇది చూడండి, ఇది వైట్ కలర్ ప్లస్ గ్లాస్ అనమాట. కొన్నిటికి గ్లాస్ షెల్ఫ్స్ ఉన్నాయి, కొన్నిటికి ఇలా మెటల్ షెల్ఫ్స్ ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 9,000 అండి. సో ఇవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట, వీటిని మనం యూజ్ చేసుకోగలిగితే మనం బడ్జెట్లో మన ఇల్లుని చక్కగా నీట్గా పెట్టుకోవచ్చు. సో నాకు ఇవి చూడగానే అదే అనిపించింది, కిచెన్లో ఎప్పుడు మనం ఎక్స్ట్రా స్టోరేజ్ కావాలి అనుకుంటూ ఉంటాం. సో ఇలాంటివి అయితే బెస్ట్ అనేసి. అండ్ మోర్ ఓవర్ చాలా సైజెస్ కూడా ఉండడం వల్ల మీకు బాగా యూజ్ అవుతుంది అని అనిపించిందండి. సో ఈ వీడియోలో మీకు ఏదైనా ఒక్క పాయింట్ నచ్చినా కానీ తప్పకుండా
తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఏంటంటే యూస్ఫుల్ వీడియోస్ని చాలా తక్కువ మంది చూస్తారు, అంటే వాళ్ళకి అవసరం ఉంటేనే చూస్తారు. అదే ఎంటర్టైనింగ్ వీడియో లేదంటే ఏదైనా క్యూరియస్గా ఉన్న టైటిల్ ఉందనుకోండి, ఇమీడియట్గా క్లిక్ చేసేస్తారు అది ఏంటో చూద్దాము అనేసి. బట్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ఏంటి అంటే మాకు షెల్ఫ్ అవసరమైతేనే చూస్తాం, లేదంటే లేదనుకుంటారు. సో ఇలాంటి వీడియోస్ చక్కగా ముందుకెళ్ళాలి అంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వాలి. మీ అందరికీ తెలియని విషయం అన్నమాట అది. లైక్ ఇవ్వడం వల్ల వీడియో ఎక్కువగా రీచ్ అవుతుంది. సో ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి బోల్డ్ మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను, మా ఇంటితో పాటు మీ ఇంటిని కూడా అందంగా పెట్టేస్తాను. ఓకేనా? మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి కాన్సెప్ట్తో కలుద్దామండి. టేక్ కేర్ అండి, బాయ్.